సోలాపూర్ నగరం అలాగే జిల్లా కాంగ్రెస్ నుండి దూరంగా వెళ్లిన పార్టీలోని మాజీ పదాధికారి, మాజీ మెంబర్, మాజీ మేయర్ అలాగే ఎందరో కార్యకర్తలకు మళ్లీ ఒకసారి కాంగ్రెస్ లో తెచ్చే కార్యం కొనసాగుతోంది. ఈ కార్యమున దేశం యొక్క మాజీ గృహమంత్రి సుశీల్ కుమార్ షిందేవీరు నాయకత్వాన్ని నిర్వహిస్తూ మాజీ మేయర్ అరిఫ్ షేక్ రేపు ఆదివారం రోజున కాంగ్రెస్ లో ప్రవేశించబోతున్నారు. కానీ ఒక కాలమున షిందే గారి ఎంతో దగ్గరలో ఉన్న కోటే పరివారంలోని మహేష్ కోటే వీరు మాత్రం శివసేన వారి జిల్లా ప్రముఖుల పదవి ఖాయమై ఉంటూ కాంగ్రెస్ పార్టీలో వెళ్లేటువంటి ఎటువంటి కూడా వారి ఆలోచన లేనట్లు వెల్లడించారు. మహేష్ కోటే గారి కాంగ్రెస్ ప్రవేశం యొక్క చర్చ సోలాపూర్ నగరంలో, ముఖ్యంగా నగరం మధ్య అలాగే నగరం ఉత్తర్లో ఈ రెండు కూడా విధానసభ ఎన్నిక సంఘాల్లో ఎంతో కొనసాగింది. గత విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి దూరంగా వెళ్లి ప్రతిపక్ష నాయకులు మహేష్ కోటే వీరు శివసేన నుండి విధానసభ పోరాడారు. ఎమ్మెల్యే ప్రణితి షిందేవీరి నుండి కొంత ఓట్లతో వారు ఓటమిని పొందారు. కానీ శివసేన వారి ధనుష బాణం చేతిలో తీసుకుంటూ సోలాపూర్ మండలంలో సర్వాధికమైన మెంబర్లు ఎన్నిక తెచ్చారు. దీని వలన వారి నగరం ఉత్తర్ అలాగే నగరం మధ్య ఈ రెండు కూడా ఎన్నిక సంఘాలపై ఎంతో పెద్ద ప్రభావం పడింది. దీని వలన రెండు కూడా ఎన్నిక సంఘాల్లోని ఎమ్మెల్యే మహేష్ కోటేవీరి నిర్ణయం వైపు అందరూ కూడా ధ్యానించనున్నారు. కానీ ఎటువంటి పార్టీలో కూడా అసలు మేము వెళ్లము, నేడైతే శివసేన వదలము అంటూ రాజకీయ అధికారుల నుండి వివరం తెలిసింది. మాజీ మేయర్ అరిఫ్ షేక్ వీరి బంధువులు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రణితి షిందేవీరి విరోధంలో ఎంఐఎం పార్టీ వారి తరఫున ఎన్నికలకు నిలబడి ఉండారు. వారి ఓటమి ఆ యొక్క ఎన్నిక జరిగిన తర్వాత మండలం వారి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ వారి 10 మెంబర్లు ఎన్నిక వస్తూ వారు కూడా నగరం మధ్య యొక్క విధానసభ ఎన్నిక గురించి సిద్ధంగా ఉన్నారు. కానీ వారి చిన్న సహోదరుల ప్రచారం గురించి ఆలోచించకుండా పరీక్షక్ వీరు కాంగ్రెస్ యొక్క నిజాయితీ గల ప్రచారం చేశారు. కానీ మండలం వారి ఎన్నికల్లో వారు ఉమ్మడి ఇవ్వలేని వలన వారు నిరాశపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి షిందే గారి బలాన్ని పెంచబోతున్నట్లు అధికారుల నుండి తెలియచేయడం జరుగుతోంది.